పైసలు తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీజేపీ దగ్గర డమ్మీ క్యాండిడేట్లను పెట్టారు అని. అది ఎవరు చూసినా? రేవంత్ రెడ్డి గారు చూసిందమ్మా. ఆయనకు ఆనవాయితీ ఉందమ్మా, ఆయన ముందు అది నడిపించింది కనుక అదే అందరిని అనుకుంటాడు, అది తప్పు. ఆయన అనేది తప్పు. రైట్. ఇక నారా లోకేష్ గారు ఇక్కడ ఏ విధంగా ఉండేవారండి పార్టీకి సంబంధించి? ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, టీడీపీని సమర్థవంతంగా నడిపించే అంత సత్తా ఉందంటారా లోకేష్కి? నేను ఏమంటానమ్మా, ఇప్పుడు ఆంధ్ర యూనిట్కి ఎదుగుతల్లి తెలంగాణ అడగండి. నేను ఏమంటానమ్మా, చేవెళ్లలో చాలా మంది ఐటీ సెక్టార్ వాళ్ళు ఉన్నారు, అనేక ప్రాంతాల ప్రజలు ఉన్నారు, చాలా మంది ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు కదా. సెటిలర్స్ ఉన్నారమ్మా, సెటిలర్స్ ఉన్నారు, సెటిలర్స్ కూడా తెలుసు వాళ్ళ కథ. నేనేమంటానంటే మన ప్రాంతంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జనం ఉన్నది ఇక్కడ, వాళ్ళు ఏం చేస్తారు అనేది ఆలోచన చేయాలి కదా. రైట్. మీరు చాలా దగ్గరగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి, ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు కేసీఆర్ గారితో, ఇద్దరిలో వ్యత్యాసం ఏం గుర్తించారు? ఒక బీసీ నేతకి వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారని? బీసీ నేతకు ప్రయారిటీ ఇస్తుండ్రు కనుకనే కదమ్మా ఇదయ్యేది. వ్యత్యాసం అంటే ఇప్పుడు నువ్వు ఇద్దరు రెడ్డిల మధ్య ఒక బీసీ అంటున్నావు. నేను చంద్రబాబు గారు కేసీఆర్ గారి మధ్య వ్యత్యాసం అడుగుతున్నాను. వాళ్ళ దగ్గర వ్యత్యాసం ఏందమ్మా? కలిసి మీరు పనిచేశారు కదా, ఏం ఎలా అనిపిస్తుంది? వర్కింగ్ కానీ, వాళ్ళ మైండ్ సెట్స్ కానీ, లీడర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ మీ మాటల్లో? లీడర్కి ఇచ్చే ఇంపార్టెంట్ వాళ్ళు ఇవ్వరమ్మా, మేము తీసుకుంటాము. ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి కాసర జ్ఞానేశ్వర సొంత ఎజెండా ఉంటుంది, వాళ్ళు చెప్పినంత మాత్రాన కాదు కదా. చేవెళ్ళ ప్రజలు ఎందుకు కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటు వేయాలి అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి ప్రజలకి? నేను చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో పట నాకున్నటువంటి అనుబంధం కానీ, నేను చేసినటువంటి సేవలు కానీ యావత్ రంగారెడ్డి జిల్లాలో పట ఒకటి రెండు కాకుండా కోకలు ఉన్నాయి. కనుక ఆ ప్రాంతంలో నేను పనిచేసినా కనుక మళ్ళీ నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి, మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించాలి, తప్పకుండా మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం కలగాలని చెప్తున్నాం మేము. ఎందుకంటే 2001 నుంచి 6 వరకు జిల్లా పరిషత్, దాని తర్వాత నీకు ఎంత గ్యాప్ ఉంది? అయినా జ్ఞానేశ్వరిని ఎందుకు గప్తి పెట్టుకుంటున్నాను అనేదే కావాలి. అందుకొంచ మంచి పని చేసే వ్యక్తులను ఎవ్వరు మరవరమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాసాని గారు, విష్ ఆల్ ద బెస్ట్. నామినేషన్ అయిపోతూ ఉన్నారు, ప్రజలందరి ఆశీర్వాదం తప్పకుండా. మీ అందరిది కూడా ఆశీర్వాదం ఉండాలమ్మ. మేము చాలా చిన్న వాళ్ళం, మా ఆశీర్వాదం, మీడియా ఆశీర్వాదం తల్లి అంటే. సో ప్రజల ఆశీర్వాదం, మీడియా ఆశీర్వాదం తప్పకుండా. అందుకుంచి అది కూడా మంచి గురించే, చెడు గురించి కాదు. ఇది ఒక మంచిపై చేస్తున్న యుద్ధం అంటారు మీరు. అవును, 100%. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. ఇది కాసాని జ్ఞానేశ్వర్ గారు, చేవెళ్ళ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి, చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఆయన సొంతం. బీసీలకి సంబంధించి ఒక లీడర్గా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి ఈసారి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చూద్దాం చేవెళ్ళ ప్రజల తీర్పు ఎటువైపు ఉండబోతోందో.